ఎట్లు ఎట్లున్నారు అందా మంచిగా ఉన్నారులే. సరే ముందుగానైతే ముచ్చట్లేందో ఇందాం. ఇక ఈ హుజరాబాద్ ఏందో ఏమో గానీ ఎలక్షన్ల ఆగంగా అవట్టే. ఇక మన ఈటల రాజేందర్ అయితే మొత్తం నియోజకవర్గానే సుట్టి పడేసిండు. ఇక మీటింగ్ లో ఓసారి ఏమన్నా అడిగినా నువ్వు కాదు కదా నీ జేజమ్మ తరం కూడా కాదని మన బాబుమోహన్ సార్ అంటాడు. నోరి ఇగో నిన్న మన ఈటలన్న పెట్టిన సభ మస్తు సక్సెస్ అయిందట. ఇక ఆ సభల మన బాబుమోహన్ సారు, శోభక్క, ఇంకా మన మాజీ ఎంపీ వివేకన్న ఇట్లా మస్తు మంది అచ్చిర్రు, సభలో మాట్లాడిర్రు. ఓ జోరుగా సాగిందట సభ, సక్సెస్ఫుల్గా సాగింది. మంచి జోరు మీద ఉన్నారు అందరూ, బాగానే కష్టపడుతున్నారు గెలుపు కోసం. అయితే గెలుపు ఖాయమే కానీ భారీ మెజార్టీతో గెలిచి నమో సార్కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తానరట. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు ఎనుక. గంతే కదులా, ఇక ఈ అక్క గల పెనిమిటి కోసం ఎంత తిప్పలు పడుతుంది. ఇయరికైనా ప్రతి మోగోని వెనుక ఓ ఆడదని విజయం ఉన్నది అంటారు. నిజమే కదులా, ఇక ఈ అక్క పెద్ద పెద్ద సైన్యం వేసుకొని వెనక అమలక్కలను వేసుకొని ఓ ఊరేగుతుంది. ఏంటంట మీరే చూడురి. ఇక నీకు నేను నాకు నువ్వు అంటే ఇదేనేమో. ఈటల రాజేందర్ అన్న ఇంటామే జమునక్క గిట్లా అమ్మలక్కలను వేసుకొని ప్రచారం సురు చేసింది. భర్తకు అండగా నిల్చొని ప్రచారాన్ని చేస్తుంది. గామె పెనిమిటి గెలుపు కోసం గిట్లా తిప్పలు పడుతుంది. ప్రచారం కోసం గల్లి గల్లి గదిలి లొల్లి లొల్లి చేస్తున్నారు. చూడాలిగా ఏమవుతుందో. గిదంతా చూస్తుంటే రాజేందర్ అన్న గెలిచినట్టే అనిపిస్తుంది నాకైతే. మరి మీకో ఇక హుజరాబాద్ నామినేషన్లు ఇవాళ పూర్తవుతున్నాయి అట. ఇక పూర్తవుతున్నాయి కదా అని చెప్పి గాడికి పార్టీ అధ్యక్షులు గట్లనే నిరుద్యోగులు గిలందరూ నామినేషన్ వేయడానికి పోయినరట. ఇక ఒక్కొక్కటి దారబట్టి గుంపులు కట్టినరట, లొల్లి లొల్లి చేస్తానరట. నేను చెప్తే కాదు కానీ మీరే చూడుర్రి. ఇక హుజరాబాద్ ఎలక్షన్ నామినేషన్లు ఇవాళతోటి ముగిసినాయి. ఇక ఆఖరి రోజు కదా అని ఈ పార్టీ అసిస్టెంట్లు నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేసిండ్రు. ఇక చివరి రోజు కదా అని మొత్తం లొల్లి లొల్లి చేసిండ్రు పో. ఇక మందందరు కలిసి గుంపులు గుంపులు కూడిండ్రు. ఈ ఎలక్షన్ ఏందో నామినేషన్లు ఏందో చూపెట్టేటోళ్ళను ఆగం ఆగం చేస్తాను పో. నిన్నటి నుంచి నవరాత్రులు షురు అయినాయి కదా, నిన్న చూసిండ్రు కదా ఒక్కొక్కరు ఎంత ఘనంగా జరిపిండ్రో. ఇక అలా రెండో దినం అట. ఇక అమ్మవారిని ఎట్లా ముస్తాబు చేసిండ్రో చూడరు మీరే. నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు రెండో రోజు కదా. ఇక రెండో రోజు ఏం చేస్తారో మీకు తెలుసు కానీ ఒకసారి అయితే ఇనుర్రి. బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనం ఇస్తుంది అమ్మవారు, అంటే బ్రహ్మచారిణి రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది అన్నట్టు. ఈ రోజు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి. విన్నారు కదా, ఇది ఇవాళ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మస్తు మజా ముచ్చట్లు.